చాలా విషయాలు మర్చిపోయారు ఆయన. ఇప్పుడు వచ్చేటప్పటికి ధర్మ పన్నాగాలన్నీ చెప్తా ఉన్నారు. నా కుమారుడు అమెరికాలో చదువుకున్నాడు, నా కుమారుడు ఎలైట్లో ఉద్యోగం చేశాడు, మళ్ళీ ఇప్పుడు అమెరికా వెళ్దాం అనుకుంటే అరెస్ట్ చేశారని. మరి ఆ రోజున అమెరికాలో చదువుకొని ఉద్యోగం చేసే కుర్రోడిని ఇండియాకి ఎందుకు తీసుకొచ్చారు? అధికారం ఉంది కదా మనం, నేను ఆల్రెడీ దోపిడీ కార్యక్రమాలు మొదలెట్టాను, నువ్వు నేను ఇద్దరం కలిపి నాతో పాటు తోడు దొంగ, నువ్వు ఇప్పుడు నుంచే ట్రైనింగ్ అవుదావు అని చెప్పి తీసుకొచ్చారా అని నాకు ఇప్పుడు అనుమానం వస్తూ ఉంది. ఇప్పుడు ఆయన మీద అక్రమ కేసులు పెట్టారంటున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడానికి వెళ్ళానని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ప్రశ్నించడానికి వెళ్ళిన రోజున ప్రెస్లో మీరు ఏం మాట్లాడారు, ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఒక భూమిని కొని అది వివాదాల్లో ఉందని, సిఐడి ఆధీనంలో ఉందని చెప్పి వాళ్ళకి తెలియని విషయం కాదు. కావాలని చెప్పి వేరే సర్వే నెంబర్లో భూమి కొని పక్క సిఐడి భూములు ఏమైతే అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయో దాన్ని ఆక్రమించి వాటిని అప్పనంగా అమ్మి ఈ రోజున కులం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒక బీసీని కాబట్టి, నేను ఒక గౌడ కులస్తుడు కాబట్టి అని చెప్పి. అసలు నువ్వు గౌడ కులస్తుడు అయితే నువ్వు ఆ గౌడ కులంలో నుంచి పెరిగి పెద్దవాడయ్యి ఈ రోజున రాష్ట్ర మంత్రిగా ఎదిగి నువ్వు కనీసం నలుగురు గౌడ కులస్తులకైనా సాయం అందించావా జోగి రమేష్ గారని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే మీ అందరికి తెలియని ఒక చిన్న విషయాన్ని మీ అందరి దృష్టికి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది.